అచ్చిరెడ్డి శ్రీధర్ రెడ్డి కల్లికొండ సీనయ్య పొట్టేళ్ల నాగరాజు ఎట్టైనా సరే మళ్ళీ గెలవాలా మళ్ళీ ప్రభుగిరి పట్టణం దోచుకోవాలా టోల్ గేట్లు కావాలా ఇవన్నీ ఆడిపోతాయని అని చెప్పి ఇక్కడ కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడే కానీ నీకు శాఖ మంత్రిగా 63% రైతులు రైతు కూలీలు జనాభాలో బతికేవాడి గురించి ఒక్క గంటను స్పేర్ చేసావా ఒక్క సమీక్ష చేసావా ఒక్క సమీక్ష ధాన్యం మద్దతు ధర నేను ఎమ్మెల్సీ ఉంటే పేసేసి బాగా తిరిగి కూర్చొని 2015 నవంబర్ భారీ వరదలు వస్తే 16 ఒక్కసారి 10 లక్షల ఎకరాల్లో పంటలు వచ్చేస్తే 40 లక్షల పుట్లు వచ్చేస్తే బాబుగా తిరిగిపోయేసేసి మీటింగ్ పెట్టించి ఇతర రాష్ట్రాలకి ధాన్యం పొయ్యేటట్టు చేసి ధర తగ్గిపోకుండా చేశాం. కౌన్సిల్ సమావేశం జరుగుతుంది, బాబు గారి పక్కన కూర్చున్నా అంటే ఏం చేయమంటా ఉన్నాడు, మీరు విజిలెన్స్ కమిషన్ పిలిపించండి మార్నింగ్, ప్లస్ కమిషన్ ట్యాక్సెస్ కమిషనర్, అప్పుడు విజిలెన్స్ కమిషనర్ అనురాధ, కమిషన్ ట్యాక్సెస్ కమిషనర్ శ్యామలరావు, డీజీపీ, డీజీపీ లాండర్, సివిల్ సర్వీస్ కమిషనర్ అతను మన కలెక్టర్ కే రాజు, వెంటనే సెక్రటరీకి చెప్పాడు రేపు ఉదయం 10 గంటలకు రమ్మన్నాడు. శాసనసభ జరుగుతుంది, ఆయన ఆ బ్రేక్ ఇచ్చి ఆయన పోగానే మేము అందరం వెళ్ళిపోయాం నెల్లూరు మన తోటి వాళ్ళందరినీ తీసుకోబోయాం. ఇప్పుడు చెప్పు చంద్రము అంటే ఆయన బిజీగా ఉన్నాడు శాసనసభ సమావేశం. ఇప్పుడు చెప్పు అన్నాడు, అయ్యా మేము పండించుకున్న పంట మా రైతులు పండించుకున్న పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు చట్టం, కానీ ఒక్కొక్క రైతు పోయి తెలంగాణలో ఒక రైతు పోయి ఒకే రైతే పోవాలి, ఏ రైతు పండించుకుంది తీసుకోబో, పక్కన 10 మందిని తీసుకోబో, రెడ్డిల్స్కి పోవాలి.